పార్క్ ఎక్కడైనా నేల మీద ఉంటుంది. కానీ ఓ పార్కు 6 నెలలు నీళ్ళల్లో దాక్కుంటే మిగతా 6 నెలలు నేల మీదకు వస్తుందట. అదేంటో విచిత్రంగా ఉంది కదా. మరింతకీ ఆ పార్క్ ఎక్కడుందో దాని రహస్యం ఏంటో తెలుసుకుందామా? రండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీని పేరు గ్రోనర్ సీ పార్క్, అంటే ఆకుపచ్చని సరస్సు లేదా ఉద్యానవనం అని అన్నమాట. ఇది ఆస్ట్రియాలోని ట్రాగోయిస్ సమీపంలో ఉంది. ఈ పార్క్ చుట్టూ మంచు కొండలు ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా చుట్టూ పచ్చని చెట్లతో కలకలలాడుతుంటుంది. ఇందులో మిగతా పార్కులలోనే కూర్చోవడానికి బల్లలు, అక్కడక్కడ విగ్రహాలు, పచ్చిక బయలుతో చాలా బాగుంటుంది. ఇందులో 6 అడుగుల లోతున్న చిన్న సరస్సు కూడా ఉంది. చలికాలమంతా పార్కులా బాగానే ఉంటుంది, కానీ ఎండాకాలం మొదలైతే ఉంటుంది అసలు కదా. ఈ పార్కు చుట్టూ ఉన్న మంచు కొండలు కరిగి ఆ నీరంతా వచ్చి చేరుతుంది. దాంతో పార్కులోని సరస్సులో నీటి మట్టం పెరుగుతుంది. ఇంకేముంది, 6 అడుగుల సరస్సు 40 అడుగుల సరస్సుగా మారిపోతుంది. పార్కులో ఉన్నవన్నీ నీళ్లలో మునిగిపోతాయి. అప్పుడిక పార్కుకు వచ్చిన పర్యాటకులు ఎంచక్కా స్కూబా డైవింగ్ చేస్తారు. 6 నెలలు ఇలాగనే సాగుతుంది. మళ్ళీ 6 నెలలకు నీళ్లన్నీ ఇంకిపోయి యథావిధిగా పార్కులా కనబడుతుంది. ఇలా ఒకే ప్రాంతం 2 రకాలుగా ఉపయోగపడుతున్నందున అక్కడి వాళ్ళంతా భలే ఆనందిస్తున్నారు. నిజంగా ఇది చాలా వింతైన పార్కే కదూ. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. అతివేగంతో వాహనాలను నడుపుతూ ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి మనమేమీ చేయలేముగా అంటారా? ఈ ప్రమాదాలను కాస్తైనా తగ్గించాలని సౌమ్య పాండ్య, శకుంతల పాండ్య అనే 2 గుజరాతీ మహిళలు ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. అదేంటంటే, గుజరాత్ రోడ్ల మీద 3D పెయింటింగ్లతో జీబ్రా క్రాసింగ్ లైన్లను ఏర్పాటు చేయడమే. ఈ గీతల వల్ల ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. అది ఎలాగంటారా, 3D పద్ధతిలో చిత్రించడం వల్ల రేడియం పెయింట్ మెరుస్తుంది కదా, ఇది వేగంగా వచ్చే వాహనదారులకు మెరుస్తూ కనబడుతుంది. అంతేకాదు, అవి దూరం నుంచి ఏవో స్తంభాల్లాగా అగుపిస్తాయి. దాంతో వాళ్ళు వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తారు. అదన్నమాట సంగతి. ఈ ఆలోచన ఏదో బాగుంది కదా. మన రోడ్ల మీద కూడా ఈ పెయింటింగ్ వేస్తే ఎంత బాగున్నా.